కోల్కటాలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, తర్వాత హత్య కూడా జరిగింది. ఈరోజు ఆ సమస్య మీద దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంది, 36 గంటలు డ్యూటీ చేసిందంటున్నారు. విశ్రాంతి కోసం సెమినార్ హాల్లో నిద్రపోతూ ఉంటే అమ్మాయి మీద దాడి జరిగింది, అత్యాచారం చేసి హత్య చేశారు అనే విషయాలు బయటకు వచ్చాయి. వెంటనే 24 గంటల్లో ఫలానా వ్యక్తి నిందితుడని చెప్పి పోలీసులు పట్టుకున్నారు. అతనిలో ఏ విచారమూ లేదు. మరి అంతంత పెనుగులాట జరిగింది అనుకుంటే అతని ఒంటి మీద కూడా కొన్ని గాయాలు ఉండాలి కదా. అట్లాంటి గాయాలు ఉన్నట్టేమీ బయటికి రాలే. అమ్మాయి పోస్ట్ మార్టం చేసినటువంటి సందర్భంలో ఆమె గోళ్లలో నిందితుని యొక్క టిష్యూస్ ఇరుక్కొని ఉన్నాయని చెప్పి అన్నారు. డిఎన్ఏ టెస్టింగ్ చేశారు. ఆ నిందితుడి డిఎన్ఏ టెస్టింగ్ కూడా చేస్తే 2 మ్యాచ్ అయిందని కూడా అన్నారు. మరి అమ్మాయి గోళ్లలో నిందితుడి టిష్యూ ఇరుక్కొని ఉంటే ఆ నిందితుడి ఒంటి మీద గోళ్ల గాయాలు ఉండాలి కదా. అవి ఉన్నాయో లేవో తెలియదు. ఒక మేరకు ఆ అమ్మాయి డిఎన్ఏ కూడా నిందితుడి ఒంటి మీద కూడా దొరికే అవకాశం ఉంది కదా. మరోవైపు వార్తల్లో వచ్చింది ఏమంటే ఆ అమ్మాయి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అమ్మాయి శరీర మర్మావయవాల్లో చాలా ఎక్కువ మోతాదు సెమెన్ ఉందని, ఒక్క వ్యక్తి కాకుండా అనేక మంది గ్యాంగ్ రేప్ అనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది ఏందో తేలాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు ఆ కాలేజీలో ఇంతకు ముందు కూడా కొన్ని జరిగాయని, వాటిల్లో అక్కడ జరుగుతున్న అరాచకాలను బయటపెట్టినటువంటి అమ్మాయిలు ఆత్మహత్యలు పాలయ్యారని, అవి ఆత్మహత్యలా రూపొందించబడ్డ హత్యలా మనకు తెలియదు. ఈ అమ్మాయికి కూడా అలాంటి సమాచారం ఏదో తెలిసి ఉన్నందువలన ఈమె నోరు శాశ్వతంగా మూయించడానికి ఇలాంటి హత్యా ప్రయత్నం జరిగిందని కొన్ని వాదనలు అయితే ఉన్నాయి. ఎందువలనంటే ఇక్కడ జరిగిన కొన్ని ఘటనలట అనుమానాలకు తావిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా సెమినార్ హాల్కి ఆనుకొని ఉన్న వాష్రూమ్స్ రిపేర్ చేయకుండా పడున్నవి. ఈ సంఘటన జరిగినాక వాటిని పగలగొట్టి రిపేర్ చేయడం మొదలెట్టారు. అక్కడేమైనా ఎవిడెన్స్ ఉంటే ట్యాంపర్ చేయడానిక పెద్ద గుంపు జనం వచ్చి సెమినార్ హాల్ని ధ్వంసం చేసిపోయారు. సెమినార్ హాల్లో ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా ఉండడానిక, అసలు సెమినార్ హాల్లో అన్ని రకాల ఎవిడెన్సులు పోలీసులు సేకరించారా? ఆ అమ్మాయి తండ్రి కాలేజీకి వచ్చి అమ్మాయిని చూడడానికి వస్తే అమ్మాయిని చూపించడానికి 3 గంటలు లేట్ చేశారు. ఆయనతోనూ ఆమె తల్లితోనూ కనీస గౌరవంతో కూడా ప్రవర్తించలేదని మీడియాలో బయటకు వచ్చింది. ఆ అమ్మాయి శవపరీక్ష అయిన తర్వాత చాలా వేగంగా అంత్యక్రియలు జరగడానికి పోలీసులు ఒత్తిడి చేశారనే సమాచారం కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ చూస్తే ఈ అమ్మాయి యొక్క అత్యాచారము, హత్య వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని, ఆ తలకాయలను బయటికి రానియకుండా పోలీసు వారు, ప్రభుత్వం వారు కాపాడుతున్నారని ఈ రకమైన వాదన బయటకు వచ్చింది. సహజంగానే అక్కడ ఉన్న ప్రభుత్వం తృణమూల కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ మీద నింద వచ్చినప్పుడు చాలా హుషారుగా బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇక్కడ ఒక మాట అడుగుతున్నా, ఢిల్లీలో కుస్తీ పట్టే అమ్మాయిల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసి 1 ఏడాది పాటు పోరాటం చేశారు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మీద. ఆయన ఎంపీగానే ఉన్నారు, ఆయన మీద ఏ చర్య ఈ బీజేపీ ప్రభుత్వమే తీసుకోలే. పైగా కొత్త పార్లమెంటు భవనం మొదలయ్యే రోజున గర్వంగా తలెత్తుకుని కాళ్ళరెగరేసుకుంటూ బ్రిజ్భూషణ్ గారు పార్లమెంటులోకి వెళ్తుంటే అక్కడ నిరసన తెలియజేస్తున్న కుస్తీ అమ్మాయిలు వినేష్ పోగేటు, సాక్షి మాలికు, బజరంగ పునియా ఇట్లాంటి వాళ్ళందరినీ ఈడ్చి అవతల పడేశారు. అంటే వీళ్ళకి అమ్మాయిల భద్రత మీద చాలా శ్రద్ధ ఉన్నట్టు, తృణమూల కాంగ్రెస్కి మాత్రమే లేదన్నట్టు మనం ఎలా నిర్ణయిస్తాం? పరిపాలించేటోళ్ళు ఎవరైనా ఆడపిల్లల ఎడలు ఇట్లాగే ప్రవర్తిస్తున్నారు అని అనుకోవడానికి ఆస్కారం లేదా? మనకు కూడా గతంలో తెలుసు, ఒక ఎంఆర్ఓ
ఇసుక దోగుతున్నారని చెప్పని ఒక ఎమ్మెల్యే గారిని అడ్డుకుంటే చుట్టుపట్టుకొని ఏడ్చి చెప్పదెబ్బ కొట్టాడు ఆయన. ఆయన మీద ఏ చర్య ఆంధ్రలో తీసుకోబడలేదు. ఆమెకే నీతులు చెప్పారు. ఏ ప్రభుత్వం అనేది కాదు అక్కడ. ఏ ప్రభుత్వమైనా స్త్రీల ఎడలు ప్రవర్తిస్తున్న తీరు నాగరికంగా లేదని చెప్పడానికి నేను చెప్తున్నా. మన వాడైతే కార్యకర్త, ఎదుటి పార్టీ వాడైతే గూండా. ఇది సర్వసాధారణంగా అమలవుతున్న సూత్రం. కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఓ తల్లిదండ్రులకి తీవ్రమైన క్షోభ జరిగింది. దీని మీద స్పందించాల్సినటువంటి రాజకీయాల్లోని వారు తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎదుటివారి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది అసలు ఏమాత్రం సరైంది కాదు. కలకత్తాలో ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని దానిగా చూడాలి. ఎవరెవరు దీని వెనక మద్దతు ఇస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నేరస్తులు, ఎవరెవరు నేరానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు అందరూ బయటకు రావాల్సిందే, వాళ్ళందరూ శిక్షణ అనుభవించాల్సిందే. అలా మనం కోరుకోవాలి. ఇదివరకు నిర్భయ ఘటన జరిగింది ఢిల్లీలో. ఆ సంఘటనలు కూడా జనం పెద్ద ఎత్తున వాట్సాప్, ఫేస్బుక్ మీడియాల ద్వారా సమీకరించబడి తిరగబడ్డారు. చట్టం చేశారు నిర్భయ చట్టమని. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా నిర్భయ లాంటి ఉదంతాలు ఈ దేశంలో ఆగిపోయాయా? కాబట్టి చట్టం దానంతటదే మేలు చేయదు. చట్టం మేలు చేయాలని ప్రభుత్వం పూనుకోకపోయినా మేలు జరగదు. చట్టాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకొని జనం సమీకృతమై చైతన్యవంతులై ప్రభుత్వాల మెడలు వంచైనా సరే న్యాయం జరిగేటట్టు చూసుకోకపోతే కూడా మేలు జరగదు. కాబట్టి చట్టం మేలు చేయాలంటే ప్రభుత్వం పూనుకోవాలి, ప్రజలు అంతకంటే మించి పూనుకోవాలి. చట్టం దానంతటదే మేలు చేయదు. ఈరోజు కూడా డిమాండ్ ఉంది కఠినమైన చట్టాలు చేయాలని. ఇప్పటికే కఠినమైన చట్టాలు చాలా ఉన్నాయి. ఇంకా కఠినమైన చట్టాలు చేయాలని మనం కోరడం అంటే మన భద్రతని ఆశించకుండా ఉండే, మన భద్రతకి బాధ్యత వహించకుండా ఉండే ప్రభుత్వాల చేతుల్లో ఎక్కువ బలాన్ని పోగేయడమే. ఇది ప్రజలకు ప్రమాదకరము. అలాంటి ప్రమాదకరమైన డిమాండ్ ఇంకోటి ఇప్పుడు వస్తుంది. ఇలా నేరం చేసిన వాళ్ళని నడిబజార్లో ఉరిదీయాలని, ఎన్కౌంటర్ చేయాలని, నేర విచారణ జరగకుండా నేరారోపణ ఉన్న వాళ్ళని కాల్చిపారేయడం, అది ఎన్కౌంటర్ అంటే అర్థం. అంటే ఎవరు చేయాలి ఈ పని? నేరం జరిగిందని కోర్టుకెళ్ళి నిష్పాక్షికంగా ఉండడానికి ప్రతినబోయిన న్యాయాధీశుడు దాన్ని విచారించి తప్పులు తేల్చమని కాదు. ఇక్కడ కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పోలీసు వాళ్ళే నిర్ణయం చేసి కాల్చిపారేయమని, అంటే ప్రభుత్వం చేతుల్లో మరింత అధికారం పెట్టమని అర్థం. ఇప్పటికే ప్రభుత్వాల చేతిలో ఉన్న అధికారాలు కొద్దిమంది షావుకారులకు ఉపయోగపడి అనేక మంది సాధారణ జనానికి ఉపయోగపడటం లేదన్న వాదన ఉంది. ఈ వాదనకు తోడు పోలీస్ యంత్రాంగం ఎవరు అధికారులు అంటే వాళ్ళ మాట వినేటట్టుగా తయారైంది. వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేసుకొని ఇచ్చే పరిస్థితి దేశంలో లేదు, అది కేంద్రంలో లేదు, రాష్ట్రాల్లో కూడా లేదు. ఎన్కౌంటర్ చేయటం, ఉరిదీయటం అనే అవకాశాలు పోలీసుల చేతులకు ఇస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమ ప్రత్యర్థుల్ని ఎంతమందినైనా చంపేయగలరు. ఇంత ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ ప్రజల వైపు నుంచి రాకూడదు అనేది నా మనవి. మనం అలాంటి చట్టమే ఒకటి నిర్భయ విషయంలో చేశాం. ఆ చట్టంలో ఉన్న సమస్య ఏంటంటే ఆ అత్యాచారానికి పూనుకున్న వాళ్ళు ఒక అతను మైనర్ అనే పేరుతో అతనికి రాయితీలు వచ్చినాయి. రేప్ చేయగలిగేటటువంటి శారీరక సామర్థ్యం ఉన్న వ్యక్తి మైనర్ అయితే ఏంటి, మేజర్ అయితే ఏంటి, ఆ సామర్థ్యం ఉన్నది అని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే అతను ఖచ్చితంగా నేరస్తులకు చూడాల్సిందే. చట్టం ఆ విధంగా మారాల్సిన అవసరం ఉంది. లోపల జైల్లో ఉన్నటువంటి వాళ్ళలో ముఖేష్ అనే ఒక నిందితుడు, అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ యాంకర్ వెళ్తే, అవునండి రేపు చేస్తాం, మేము మగాళ్ళమే, రేపు చేస్తే రేపు చేయించుకోవాలి, తిరగబడకూడదు, తిరగబడితే చంపేస్తాం అంటే, స్త్రీ అనే వస్తువు మగవాళ్ళ సంతోషం కోసమే ఉన్నది, మాకు సంతోషం కలగడానికి ఇష్టపడి మా ఇంటి వస్తే సరే, అలా లేకపోతే బలవంతమైన చేస్తాం. మేము బలవంతం చేయడానికి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, యువతులనే తేడా ఏం లేదు, వాళ్ళ వస్త్రధారణతో సంబంధం లేదు, మాకు బలత్కారం చేయాలనిపించింది మేము చేస్తాం, చేస్తే చేయించుకోవాలి మారు మాట్లాడకుండా అనే మాటలు అతను మాట్లాడాడు. ఇంత దుర్మార్గమైన మనస్తత్వం ఉంటుందా అని ఆశ్చర్యపోయే లోపలే ఇంతకంటే దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు బజార్లో తిరుగుతున్నారని అర్థమవుతుంది. సుప్రీంకోర్టు లాయర్ ఒక అతను
తొమ్మిది గంటలప్పుడు రాత్రిపూట అమ్మాయికి ఏం పని? అమ్మాయి ఫ్రెండ్తో బయట ఎందుకు తిరుగుతూ ఉంది? నా కూతురు కానీ రాత్రి 9 గంటల దాకా బయట తిరిగి వస్తే నేను నా ఫామ్ హౌస్కి బట్టకెళ్ళి కృష్ణాల మీద పోసి నిప్పంటిస్తా అన్నాడు. ఇతను లాయరు, గౌరవనీయుడు, సమాజంలో తిరుగుతూ ఉంటాడు. ఇతని భావజాలము పురాతన కాల భావజాలం, మగవాళ్ళు అధికులు, ఆడవాళ్ళు తక్కువ అని కరుడుగట్టిన భావజాలం కలిగిన వ్యక్తి. ఇతని మనసంతా నేరపూరితమైంది, కానీ ఇతను బయట తిరుగుతూ ఉంటాడు. ఆ ముఖేష్ అనేట లోపల ఉంటాడు. కాబట్టి ప్రాబ్లం ఎక్కడుందో మనం జాగ్రత్తగా చూడాలి. కేవలం చట్టమే పరిష్కరించదు. ఆంధ్రలో జరిగినటువంటి దిశ అనే కేసు సందర్భంలో ఆ అమ్మాయి నమ్మించి పక్కన తీసుకెళ్లారు, అత్యాచారం చేశారు, చంపేశారు. వాళ్ళని పట్టుకున్నారు, పట్టుకున్నటువంటి వాళ్ళని 4 రోజులు కాల్చిపారేశారు, అంటే ఎన్కౌంటర్ చేశారు. అంతే, ఉద్యమం మొత్తం చల్లారిపోయింది. మిత్రులారా, గమనించాల్సింది ఏంటంటే ఎన్కౌంటర్ ఉరితీయటం ద్వారా ఉద్యమాల్ని ఆపేయచ్చు. ప్రభుత్వాలకు అదొక అడ్వాంటేజీ. 2వది, ఎన్కౌంటర్ చేయండి, ఉరితీయండి అని ప్రజలే కోరడం ద్వారా ప్రభుత్వాల చేతుల్లో మరిన్ని నిరంకుశ అధికారాలు పెట్టినట్టయితుంది. 2 విధాల ప్రభుత్వాలకు లాభం. ఇలాంటి కోరికలు, ఇలాంటి ప్రవర్తనలు సభ్య సమాజంలో సమస్యలు పరిష్కరించడానికి పనికిరావు. మనం కోరాల్సింది ఏంటంటే సత్వర న్యాయం అందాలి. ఈరోజు కోర్టుల్లో కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. బెయిల్ తెచ్చుకోవడానికి కూడా చేతకన్నులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీలు, డబ్బున్న వాళ్ళు, షావుకారులు డబ్బులు పడేసి బెయిల్ తెచ్చుకుంటారు. వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు కూడా అవుతారు. వీళ్ళ కేసు తేలేటప్పటికి 5 ఏళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు పడుతుందో, 20 ఏళ్ళు పడుతుందో కూడా చెప్పలేం. నేరం చేసి ఎన్నేళ్ళైనా బయట తిరగవచ్చు అనే అభిప్రాయం, ఇలా కేసులు వాయిదాల మీద వాయిదాలు పట్టడం ద్వారా ప్రజలకి కలిగే భావం, ఈ భావం కలగకుండా ఉండాలి అంటే ఇట్లాంటి హెయినస్ క్రైమ్స్, దుర్మార్గమైన నేరాలని చాలా వేగంగా పరిష్కరించడం అవసరం. అమెరికాలో ఉన్న వ్యవస్థ మీద మనకి పాజిటివ్ దృక్పథం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అక్కడ న్యాయ వ్యవస్థలో సత్వర న్యాయం జరుగుతుంది. ఎట్టాటి నేరమైన 6 నెలల లోపల తేలిపోద్ది. ఎంత పెద్దవాడు నేరం చేసినా, గవర్నర్ లాంటి వాడు నేరం చేసినా, చిన్న నేరమైనా, $400 సంబంధించిన నేరమైనా కేసు పెడతారు, లోపలేస్తారు, రాజకీయాలుగా అనర్హుణ్ణి చేస్తారు, శిక్ష పడితే పడుతుంది. అలా పడబట్టే కదా ఒక ప్రెసిడెంటు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉన్నంతలో మనకంటే కొంచెం మేలైన నేరాలను పరిష్కరించే వ్యవస్థ అక్కడ ఉందని అనుకోవచ్చు కదా. కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన దగ్గర నేరారోపణ జరిగినటువంటి పట్టుకెళ్ళి పోలీసులు తమదైన రీతిలో సత్కారం చేస్తారు, అంటే కొడతారు. వాడు నేరం ఒప్పుకుంటాడు, కోర్టుకు తీసుకొస్తారు, కోర్టులో తిరగబడతారు అతను, నన్ను బలవంతం ఒప్పించినారని. ఇదే ఫ్రాన్స్లో అయితే నేరం జరిగితే వెంటనే అరెస్ట్ చేయకుండా అనుమానితుడిని వెంటాడతారు. నేరం నిర్ద్వందంగా నిరూపణై అతనికి శిక్ష పడే అవకాశం వచ్చేదాకా ఎవిడెన్స్ను సేకరించి తర్వాత కోర్టులో పెడతారు. మరొక దేశంలో శిక్ష అనుభవిస్తున్నటువంటి నేరస్తులకి తమ ఇంటికంటే సౌకర్యంగా జైళ్ళు ఉంటాయి. అడిగారు వాళ్ళు, ఇంత సౌకర్యాన్ని జైళ్ళు ఉంటే ఇక్కడే ఉండాలనుకుంటారు కదా జనం అని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బయట జనం కూడా సౌకర్యంగా ఉంటారు, బయట జనానికి స్వేచ్ఛ ఉంటుంది, వీళ్ళకి ఎన్ని సౌకర్యాలున్నా స్వేచ్ఛ ఉండదు. అందుకనే మా దేశంలో ఒకసారి నేరం చేసి జైలుకి వచ్చినవాడు తిరిగి మళ్ళీ జైలుకి రావడం చాలా అరుదు అన్నారు. మన దగ్గర ఏం జరుగుతుంది? ఒకసారి నేరం చేసి జైల్లో పడితే అప్పటికే జైల్లో ఉన్న పాత నేరస్తులు ఈ కొత్త నేరస్తుల్ని నైపుణ్యం కలిగిన నేరస్తులుగా మార్చి బయటికి పంపిస్తారు. శిక్ష అనేది మనుషుల్ని శిక్షణిచ్చేదిగా ఉండాలా, సంస్కరించేదిగా ఉండాలా? సంస్కరించిన జనాన్ని తిరిగి సమాజంలోకి పంపించి జనమందరితో సజావుగా ప్రవర్తించేటట్టు చేసేట్టు ఉండాలి. అంతేగా నేరస్తులను కరుడుగట్టిన నేరస్తులుగా మార్చడానికి శిక్షలు విధించడం కాదు. ఏదో ఒక తప్పు చేయని వాళ్ళు సమాజంలో ఎవరు ఉండరు. ప్రతి తప్పు చేసినని జైల్లో పెట్టాలనుకుంటే జైలు జాలవు. కాబట్టి తిరిగి సమాజంలోకి పంపించడానికి వీలుగా శిక్షాశ్రుతి ఉండాలి.
ఉదాహరణకి మన దేశంలో ఉరిశిక్ష అమల్లో ఉంది. ఉరిశిక్ష అమల్లో ఉండగానే కఠినమైన శిక్షగా ఉరిశిక్ష వేయదగినటువంటి స్థాయి నేరాలు ఏమైనా ఆగిపోయినాయా? ఎందుకు ఆగలేదంటే నేరాలకు మూల కారణాలు జరిగిపోకుండా కేవలం శిక్షల ద్వారా మాత్రమే జనాన్ని సంస్కరించగలమనుకుంటే పొరపాటు. నేరాలకు మూల కారణాలు ఎతకాలి. మూల కారణాలు ఆస్తులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది. మహిళల చుట్టూ నేరాలు జరిగితే మహిళలు కూడా వస్తువులు అనుకుంటున్నాం కాబట్టి వీటి చుట్టూ నేరాలు జరుగుతాయి. ఇంకొన్ని నేరాలు పరిష్కరించుకోవడం ఇష్టం లేక పెంచి పోషిస్తూ ఉంటారు. దేశంలో ఉండే కేసుల్లో సగానికి సగం డిపార్ట్మెంట్ మీద డిపార్ట్మెంట్ పెట్టుకున్న కేసులు ఉన్నాయి. ఇక కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చుగా, దాదాపు సగం పెండింగ్ కేసులు పోతాయి కదా. పెండింగ్ కేసులు తగ్గిపోవాలంటే ఎక్కువ మంది జడ్జిలను నియమించాలి. వారు నియమించడం ఎందుకు? కాబట్టి పెండింగ్ కేసులు ఉండి ఒక నేరం చేసినటువంటి వాడు ఎన్నేళ్ళైనా బెయిల్ మీద బయట ఉండగలడో అనే వాతావరణం ఉన్న చోట నేరాలు తగ్గించడం సాధ్యం కాదు. కాబట్టి సత్వర న్యాయము మొదటిది. రెండవది ఫేవరెటిజం ఉండకూడదు. వాడు అత్యంత పెద్దవాడు నేరం చేసినా చిన్నవాడు చేసినా ఒకే రకమైన శిక్ష ఇక్కడ పడుతుంది అని అన్నప్పుడు జనానికి నేర శిక్షాశృతి మీద నమ్మకం ఏర్పడుతుంది. ఒక మంత్రి గారి అబ్బాయి పట్టపగలు 11 గంటలకు ఒక అమ్మాయిని తన కారులోకి లాగుతూ ఉంటే ఏ కేసు లేకుండా ఉంటుంది. ఒక స్వాములవారి బెడ్రూమ్లో 6 హత్యలు జరిగితే FIR కూడా నమోదు చేయరు. కానీ ఒక సామాన్యుడి ఇంటి ముందు ఒక శవం ఉంటే మొదట సామాన్యుని పట్టుకెళ్ళి ఇంటరాగేట్ చేస్తారు. ఇలాంటి వివక్ష, ఇటువంటి పక్షపాతం ఉన్న దగ్గర నేర శిక్షాశృతి మీద ప్రజలకు నమ్మకం పెట్టగలుగుతుంది. కాబట్టి సంస్కరించబడాల్సిన చోట్లు ఉన్నాయి. కోల్కతాలో జరిగినటువంటి ఈ అత్యాచారం మీద సత్వర న్యాయం జరగాలి. నేరస్తులు ఎంతటి వారినైనా పట్టుకోవాలి. ఎటువంటి ఫేవరెటిజం లేకుండా నేరస్తులను రక్షించే పని లేకుండా అసలైన నేరస్తులు చిక్కాలి. ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొచ్చి అతనే నేరస్తుడని చూపించి అతన్ని ఎన్కౌంటర్ చేయటం, ఉరిదీయటం ద్వారా సమస్య అణిగిపోయేటట్టు చేయడానికి ప్రయత్నాలు జరగకూడదనే మనం కోరాలి. దీంతోపాటు పనిచేసే చోట మహిళల భద్రత గురించి మనం మాట్లాడాలి. మహిళల భద్రతకి అంత పెద్ద హాస్పిటల్లో, సెమినార్ హాల్లో తగినటువంటి రీతిలో కెమెరాలు లేకపోవడం, తగిన ప్రొటెక్షన్ లేకపోవడం, ప్రొటెక్షన్ చేస్తామనుకున్నటువంటి వాళ్ళు అత్యాచారాలకు పూనుకోవడం, ఇది చాలా దుర్మార్గం. ముఖ్యంగా డాక్టర్ల విషయానికి వస్తే ఇన్ని గంటలు డ్యూటీలు, 36 గంటలు 72 గంటలు డ్యూటీలు ఉండటం అమానుషం. ఇది సరైనది కాదు. పనిచేసే చోట, అది డాక్టర్లైనా మరి ఏ రకమైన మహిళలైనా, పనిచేసే చోట తగిన భద్రత, విశ్రాంతి తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉండాలి. ఆ ఏర్పాట్లు ఇమ్మీడియట్గా చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ చేయాలి. పనిచేసే చోట పురుషుల లైంగిక వేధింపుల మీద ఖచ్చితంగా, ఇందాక మనం అనుకున్నట్టుగా, సత్వర న్యాయము చట్టాలను కఠినంగా ఉపయోగించి అలాంటివి జరగకుండా చూడడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు వైద్య కళాశాల ఉండే ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్లైనా పోస్ట్ గ్రాడ్యుయేట్లైనా వీళ్ళ మార్కులు ప్రొఫెసర్ల చేతుల్లో ఉంటాయి. ప్రొఫెసర్లకు భయపడుతూ బతకాలి. అసలు ఈ భయపడుతూ చదువుకునేది ఏంది అసలు అర్థం కాదు. విపరీతమైన మనస్తత్వం ఉండే ప్రొఫెసర్లు ఒకరి ఇద్దరు ఉండొచ్చు. అందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పడంలా. విపరీతమైన మనస్తత్వం అంటే ఎలా ఉంటుందంటే, ఒక సంఘటన చెప్తాను నేను. ఒక అమ్మాయి ఓరల్స్ కంటే వైవా అంటే ప్రొఫెసర్లు ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పాలా, దానికి హాజరైతే తెల్ల చీర కట్టుకొని వెళ్ళింది. ఆమె చేసిన నేరం అదే. అక్కడ ఉండే ప్రొఫెసరు, ఆమె మహిళే, ఏం తెల్ల చీర కట్టుకొని వచ్చిన శోభనానికి పోతున్నావా అని అన్నది. ఎంత అభ్యంతరకరమైన భాష ఇది. అందులో ఒక మహిళ మాట్లాడడం, పరీక్ష చేయడానికి పూనుకున్న ప్రొఫెసర్ మాట్లాడడం, ఇలాంటి సంఘటనలు అన్ని చోట్ల మీకు కనపడతాయి. ఇది మొత్తం మీద సమాజంలో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం పురుషులే కాదు, వాళ్ళ నుంచి స్వీకరించిన విపరీత మనస్తత్వాన్ని స్వీకరించిన మహిళలు కూడా ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇది మొత్తం వ్యవస్థలో ఉన్న ప్రాబ్లం. ఈ మార్కులు ప్రొఫెసర్ల చేతుల్లో ఉండడం అనేది పెట్టిన ఉద్దేశం మంచిదే. నిరంతరం అసెస్మెంట్ చేసి వైద్య విద్యార్థులను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అది ఇప్పుడు దారి తప్పింది. చాలామంది ప్రొఫెసర్లు దీన్ని తప్పుడు పద్ధతుల్లో వాడుకునే పరిస్థితి వచ్చింది.
ఆ ప్రొఫెసర్ని విద్యార్థులు ఏమీ చేయలేక తమ తరువాత వచ్చే బ్యాచిలర్ నుండి విద్యార్థులను ర్యాగింగ్ చేయటం మొదలుపెట్టారు. ఈ ర్యాగింగ్కి మూలం ప్రొఫెసర్లు విద్యార్థులను చేసే ర్యాగింగ్లో ఉంది. ఈ వైపు చూడాలి. చూసి ర్యాగింగ్ రద్దు చేయడానికి బలమైన చట్టాలు చేసి విద్యార్థులను డిబార్ చేస్తే పరిష్కారం కాదండి. విద్యార్థుల భవిష్యత్తు ప్రొఫెసర్లకు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ చేతుల్లో పెట్టడం అనే ఆ ఎగ్జామ్ ప్రక్రియనే మనం పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని అర్థం అందరు ప్రొఫెసర్లు ఇలా ఉన్నారని నేను చెప్పడం కాదు. చాలా గొప్ప ప్రొఫెసర్లు, చాలా ఆదర్శవంతమైన ప్రొఫెసర్లు, చాలా మంచి గురువులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ దారిదప్పిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. నా విమర్శ దారిదప్పిన వాళ్ళ గురించే. అలాంటి అవకాశం లేకుండా సిస్టమ్ తయారు కావాలనేది నా ప్రతిపాదన. మరొక అంశం ఏంటంటే, సమాజంలో పోలీసులు ఉన్నారు, వాళ్ళ మీద ఎవరు దాడి చేయరు. లాయర్లు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేయరు. ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేయరు. ఇంజనీర్లు ఒక్కోసారి కట్టడాలు సరి కట్టకుండా బిల్డింగ్లు పడిపోయినా, పెద్ద నష్టం జరిగినా, జనం చచ్చిపోయినా కూడా వాళ్ళ మీద దాడి చేయరు. ఎందుకు? డాక్టర్ల మీదే దాడి చేస్తారు. డాక్టర్లు సాఫ్ట్ టార్గెట్స్, పేషెంట్కి డైరెక్ట్గా సంబంధాలు ఉండేది డాక్టర్లు. డాక్టర్లు రికమెండేషన్తో వైద్యం జరుగుతుంది. ఏదైనా నష్టం జరిగితే డాక్టరే చంపాడనేంతగా జనం మనస్తత్వం తయారైంది. లాభం జరిగితే డాక్టర్ని దేవుడు అంటారు, నష్టం జరిగితే దయ్యం అంటారు. ఈ డాక్టర్ల వెనుక నాలుగు పరిశ్రమలు ఉన్నాయి. మందుల పరిశ్రమ ఉంది, పరీక్షా సాధనాలు తయారు చేసే పరిశ్రమ ఉంది, ఆపరేషన్ సామాగ్రి తయారు చేసే పరిశ్రమ ఉంది, ఇన్సూరెన్స్ పరిశ్రమ ఉంది. ఈ నాలుగు పరిశ్రమాధిపతులు ఎవరికి కనపడరు. ప్రపంచంలో ఐదు పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ వైద్య పరిశ్రమే. ఈ పరిశ్రమలో ఉన్న వాళ్ళ కోసం డాక్టర్లు పనిచేస్తూ ఉంటారు. రోగులకు నేరుగా కనపడేది డాక్టర్లే. ఏ చిన్న తేడా వచ్చినా డాక్టర్లను కొట్టడానికి జనం సిద్ధమవుతారు. వీళ్ళకి రక్షణ అవకాశాలు తక్కువ. కాబట్టి డాక్టర్లకి ఖచ్చితంగా రక్షణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. లేదంటే ప్రజలకి మేలు చేయడానికి ఉద్దేశించిన డాక్టర్లు ఆ వృత్తులు వదులుకుని పోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే అనేక మంది మహిళలు వైద్యానికి వచ్చినటువంటి మహిళలు వదిలేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు ఎక్కువ మంది మెడికల్ కాలేజ్ చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. వైద్య వృత్తి విద్యా వృత్తిలో మహిళలు ఎక్కువ ఉండటం సరైంది. వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వకపోతే సమాజం నష్టపోతుంది అనేది నా అభిప్రాయం. అట్లా కాకుండా వాళ్ళనే కరాటే నేర్చుకోండి, కుంగ్ఫోన్ నేర్చుకోండి చెప్పచ్చు. నేర్చుకోకూడదని నేనేం చెప్పటంలా, అది ఒకటే చాలదు కదా. వ్యవస్థాగతమైన నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళ దగ్గర కరాటే ఏం చేస్తుంది, కుంగ్ఫూ ఏం చేస్తుంది? ఇదో యాదృచ్ఛికంగా జరిగే ఘటనలు అయ్యుండి అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితి అయితే ఈ విద్యను వాడుకోవచ్చు. కొన్ని చోట్ల సక్సెస్ కావచ్చు, కానీ ప్రతి చోట సక్సెస్ అయితే నువ్వు చెప్పలేం కదా. అది అలా ఉంటే కొంతమంది పెద్ద మనుషులు ఆడపిల్లలు బయటికి రాకూడదు, బయట తిరగకూడదు, భర్తో లేకపోతే మరో పురుషుడో సహాయం ఉంటేనే రావాలి. ఇంత అభద్రతలో, ఇంత పనికిమాలిన పరిస్థితుల్లో సమాజాన్ని పెట్టుకొని సమాజాన్ని సంస్కరించుకోవాలనే జ్ఞానము బుద్ధి లేకుండా ఆడపిల్లలు బయటికి రాకూడదు అనేది ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితిని తెచ్చిపెట్టారు. ఇద్దరు సంపాదించాలంటే భార్య కూడా చదువుకోవాలి, అమ్మాయిలు కూడా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. అది ప్రైవేట్ కంపెనీల్లో కానీ గవర్నమెంట్ కంపెనీల్లో కానీ ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఉపాధి సంపాదించుకోవాలి. వేనేళ్ళకి చన్నీళ్ళులాగా ఈ రెండు సంపాదనలు కలిస్తేనే కుటుంబం నడుస్తుంది, ఓ గౌరవనీయమైన బ్రతుకు సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి పనిచేసే మహిళల్ని రక్షించడం చేతగాక బయటకు రావద్దని మాట్లాడతారేంటి? ఇలాంటి మాట్లాడడానికి అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఆలోచన ఏంటి? ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు అయితే ఆడవాళ్ళు కారులు లాంటి వారు, కారులు గీతలు పడకుండా ఉండాలంటే గెరేజ్లో పెట్టుకోవాలని సలహా ఇచ్చాడు. అంటే ఆడవాళ్ళు ఇళ్లలో పెట్టుకోవాలి బయటకు రానియకుండా. మీకు తెలుసో తెలియదో, మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ భాగం తెలిసిన వాళ్ళతోనే జరుగుతాయి. ఆ తెలిసిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉండొచ్చు, ఆ తెలిసిన వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉండొచ్చు. మీరు ఇళ్లలో ఉన్నంత మాత్రాన్ని మీకు భద్రత ఏమీ లేదు. కాబట్టి ఆ సలహా పనికిమాలిన సలహా, స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడే సలహా కాదు అది. కొన్ని దేశాలు ఉన్నాయి, అర్ధరాత్రిని ఆడపిల్లలు తిరగలరు. నేను చూసా కొన్ని దేశాల ఆడపిల్లల్ని, రెండు గంటలప్పుడు కూడా తిరగడం చూసా. ఎక్కడైనా ఆడపిల్లల మీద చిన్న దురుసు ప్రవర్తన కనపడ్డా నిమిషం లోపల పోలీసులు అక్కడ ప్రత్యక్షమవుతారు. వాళ్ళు ఎక్కడుంటారో ఏమో, ఎవరికి కనపడనే కనపడరు బయట. ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి,
పర్యవేక్షణ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చిన్న సంఘటన జరిగిందని తెలిసిన నిమిషం లోపల పోలీసులు ప్రత్యక్షమవుతారు, ఆ నేర ప్రవృత్తి కలిగిన తీసుకుని లోపల పడేస్తారు. అటువంటి పద్ధతిలో సమాజాన్ని భద్రంగా తయారు చేయటం మానేసి నేరము చేసిన వాళ్ళని వదిలేసి నేరానికి గురైన వాళ్ళ మీదనే తప్పు మోపడం అనేది సరైన పద్ధతి కాదు. వీటన్నిటికీ మూలం ఎక్కడుందని మనం వెతికితే ఒక చోట వచ్చి మన పరిశీలన ఆగుతుంది. సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య భావజాలం మూల కారణం. తరతరాల నుంచి పురుషులు అధికులు, స్త్రీలు తక్కువ వారు అనే భావజాలం అన్ని సమాజాల్లో మనం కలిగించాం. అన్ని మతాల్లోనూ, మత గ్రంథాల్లో కూడా పొందుపరిచాం వీటిని. ఇస్లాం మతంలో ఇద్దరు మహిళల సాక్ష్యం ఈజ్ ఈక్వల్ టు ఒక పురుషుడు సాక్ష్యం అని ఒక చోట రాసింది, మార్చుకోవాలి కదా అలైనా. హిందూ మతంలో మనుస్మృతి అనే ఒక స్మృతి ఉంది, దీన్ని ఆ కాలానికి రాజ్యాంగం అని పిలిచారు. భారత రాజ్యాంగం రూపుదిద్దుకునే సమయంలో కొంతమంది మనం ఎందుకు వేరే రాజ్యాంగం రాసుకోవాలి, మనుస్మృతిని రాజ్యాంగం కింద పెట్టుకుంటే సరిపోతుంది కదా అని వాదించారు. అలా వాదించిన వాళ్ళ శిష్యులు, ప్రశిష్యులు, వాళ్ళ మనమళ్ళు, మునిమన్మళ్ళు ఈరోజు ఇంకా ఉన్నారు ఈ దేశంలో చాలామంది. మనుస్మృతిలో ఒక చోట నా స్త్రీ స్వతంత్రం అర్హతి అని రాసింది. స్త్రీకి స్వతంత్రం ఉండకూడదు, చిన్నతనంలో తండ్రి అనే పురుషుడి మీద ఆధారపడాలి, మధ్య వయసులో భర్త అనే పురుషుడి మీద ఆధారపడాలి, వయసు పెరిగినాక కుమారుడనే పురుషుడి మీద ఆధారపడి ఉండాలని రాసింది. అంటే ఎల్లప్పుడూ ఆధారపడే బతకాల, స్వతంత్రం ఉండకూడదు. అసలు స్త్రీలకు చదివే ఉండకూడదు, శూద్రులకు కూడా చదువు ఉండకూడదు. శూద్రుడు శంభూకుడు అనే వ్యక్తి తపస్సు చేస్తున్నందుకు, చదువుకున్నందుకు రాజు చేత మెడక నరకబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్త్రీని తక్కువగా చూడటమే. మీరు గమనించండి, అహల్య, దేవేంద్రుడు తప్పు చేశారనుకుంటే ఇద్దరు భాగస్వాములు ఆ తప్పులు అనుకున్నప్పుడు ఇద్దరికి సమానమైన శిక్ష పడాలి. గౌతమ్ మహర్షి అహల్యకి శాపం ఇచ్చి రాయి అయిపో అని చెప్పని అన్నాడు, దేవేంద్రుడికి చాలా సులభమైన శాపం ఇచ్చాడు. వివక్ష ఉందా లేదా? రామాయణంలో చూస్తే శూర్పణఖ ముక్కు చెవులు ఆడపిల్ల కోసేశారు, దానికి కోపం వచ్చిన రావణుడు రాముడు లక్ష్మణుడు ముక్కు చెవులు కోస్తే వాళ్ళిద్దరు జోలి పోకుండా రాముడి భార్య సీతని లంకకు తీసుకుని వెళ్ళాడు. ఇది ఎక్కడ పద్ధతి? మన పురాణాలు, మన గ్రంథాలు అన్నీ కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ స్త్రీని తక్కువ చూపించినప్పుడు మనకి స్త్రీని గొప్పగా చూసే భావం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు స్త్రీ ప్రేమించలేదంటే నరుకుతున్నారు, ముఖం మీద యాసిడ్ పోస్తున్నారు, భార్య మీద అనుమానం వస్తే కృష్ణాలు పోసి తగలబెడుతున్నారు, భర్త మీద అనుమానం వస్తే భార్య కూడా తగలబెట్టాలనా? అది తగలబెట్టే కార్యక్రమం ఏంది? తగలబెట్టేది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? భార్య మీద అనుమానం వస్తే భార్య నిప్పుల్లో దొకమని చెప్పిన గ్రంథాలు మనకు లేవా? ముసలి భర్తలకి తక్కువ వయసు ఉన్న పిల్లల్ని చేసిన సాంప్రదాయం ఒకప్పుడు లేదా? ఆ ముసలి భర్త చనిపోతే ఈయన స్వర్గంలో సేవలు చేయడం కోసం భార్యను కూడా సతీ సహకారం పేరుతో నిపుణులు దూకిచ్చే పని చేయలేదా? ఇవన్నీ వదులుకున్నామా లేదా? వీటన్నిటినీ కాలక్రమేణా మన మతాలు ఉన్నప్పటికీ కూడా వదులుకొని అభివృద్ధి అవుతూ ముందుకు పోయే ఒక సాంప్రదాయం మనం ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు ఈరోజు మాత్రం మనం పురుషాధిక్య భావజాలంలోంచి బయటకు వచ్చి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైన భావజాలాన్ని ఎందుకు మనం నేర్పము? మన ఇంట్లో మొదలవుతుంది వివక్ష. ఒక ఇంట్లో పురుషుడు 7 గంటలకు నిద్ర లేస్తాడు, కొడుకు 7 గంటలకు లేస్తాడు. ఆ ఇంట్లో స్త్రీ, ఆమె కూడా ఉద్యోగం చేసే టైం 5 గంటలకు నిద్ర లేస్తుంది, ఆ ఇంట్లో కూతురు కూడా 5 గంటలకు నిద్ర లేస్తుంది. ఇంట్లో పాచి పనులన్నీ, అంట్లు దోమడం అంతా, వంట చేయటం అంతా అమ్మ కూతురు ఇద్దరు చేస్తారు. అమ్మాయి కూడా కాలేజీకి పోవాలి, అబ్బాయి కూడా పోవాలి. అబ్బాయి తిరిగి 7 గంటలకు నిద్ర లేచాడు, ఈ అమ్మాయి పనిచేసి అలసిపోయి స్నానం చేసి కాలేజీకి వెళ్దామని బాత్రూంలోకి వెళ్తుంటే అబ్బాయి జుట్టు పట్టుకొని బయటికి లాగుతాడు. జుట్టు పట్టుకొని బయటికి లాగే సాంప్రదాయం ఇది, పనికిమాల సాంప్రదాయం. ఇంట్లో ఉంది చిన్నతనంగా చూడడం. ఈ అమ్మాయి ఏడ్చుకుంటే అవ్వ దగ్గరికి వెళ్ళి, ఆమె కూడా మహిళే, అవ్వ దగ్గరికి వెళ్ళి చూడే అబ్బా వాడు ఎట్లాగేస్తున్నాడు నన్నంటే అవ్వ ఏం మాట్లాడుతుంది వినండి, ఆడు మగవాడమ్మా మస్తు పనులు ఉంటాయి ఆడికి అని మాట్లాడుతుంది. ఎక్కడ మొదలవుతుందండి వివక్ష? ఆడపిల్లలు బహిష్ట అయితే బయటికి పోనీరు, ఆడపిల్లలు బహిష్ట అయితే గుళ్ళకి రానీరు. బహిష్ట అనేది ఒక శారీరక ధర్మం, మెన్సెస్ ఒక శారీరక ధర్మం. మెన్సెస్ అనే శారీరక ధర్మం లేకపోతే మానవ జాతే లేదు. మానవ జాతి నిర్మాణానికి ఉపయోగపడే ఒక శారీరక ధర్మాన్ని అంటరాని వ్యక్తిగా చూడటం ఏంది?
వాళ్ళని గుళ్ళకి రానీయకుండా ఆంక్షలు పెట్టడం ఏంది? మహిళలు కూడా గుళ్ళకి పోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే కొన్ని సంఘాలు పనిగట్టుకొని అలా పోవడానికి లేదని గొడవలు చేయటమేంది? వీళ్ళ స్త్రీలకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఈ భావజాలాన్ని మరమ్మత్తు చేసుకోకుండా దేశంలో పురుషాధిక్య భావజాలం ఎలా పోతుంది? మన ఇంట్లో మొదలు కావాలి ఈ మార్పు అనేది. ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచడం ఒకే రకంగా పెంచాలి. మోడీ సాబ్ అద్భుతమైన మాట చెప్పాడు, మన ఆడపిల్లలకి భద్రత ఉండాలి అంటే మగపిల్లల్ని పెంచడం మనకు చేతనై ఉండాలని. అసలు పిల్లల్ని పెంచడమే చేతనై ఉండాలని 90 ఏళ్ల క్రితం గుడిపాడి ఎంగడిచల్ల బిడ్డల శిక్షణ అనే పుస్తకం రాశాడు. ఒకసారి మళ్ళీ చదవండి. పిల్లలు మనకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయాలని రాస్తుంది. పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు, పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలి, పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళందరూ కనడం మొదలుపెట్టారని రాశాడు ఆయన. పిల్లల్ని పెంచడం చేతకాకపోవడమే కాదు, ఆడపిల్లల్ని పెంచడం అసలు చేతగాని వాళ్ళు తయారైనారు. ఆడపిల్ల బయటికి వెళ్ళి 9 గంటలు దాటితే నాన్న ఆంక్షలు పెడతారు, తిడతారు. మగపిల్లడు బలాజురుగా 1 గంట దాకా తిరిగిన మాట్లాడరు. ఏమంతలా భయం? మగపిల్లల్ని పెంచడం చేతనైతే మన ఆడపిల్లలు భయపడాల్సిన అవసరం ఏముంది? లైంగికత అనేది స్త్రీ పురుషుల మధ్య ఒక అనివార్య అవసరమైన సామాజిక అవసరం. దాని చుట్టూ సైన్స్ ఉండాలి, మూఢనమ్మకాలు ఉండకూడదు. స్త్రీ లైంగిక వస్తువు, పురుషుడు నా సంతోషం కోసం ఆ వస్తువును వాడుకుంటానే భావజాలం ఉండకూడదు. ఆ లైంగికత అనే దాన్ని ఇద్దరూ పరస్పర సమానత్వ ఆధారంగా ఇద్దరు ఆస్వాదించాల్సినటువంటి ఒక అంశం. అలా లేకుండా స్త్రీలు పురుషులు సంతోషం కోసమే ఉన్నారనే భావజాలంలోంచే కదా ఈ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఈ భావజాలంలోంచే కదా యుద్ధాలు జరిగితే మొదట స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి. స్త్రీకి చదువు చెప్పించడంలో వెనకబడుతున్నాం ఎందుకే కదా వస్తుంది. స్త్రీకి ఆస్తిక్యం ఎందుకు ఇవ్వము? తమ పిల్లలు బాగుపడాలనుకున్నప్పుడు, ఇద్దరు పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకున్నప్పుడు తమ ఆస్తులు ఇవ్వదలుచుకున్న ఇద్దరికి సమానంగా ఇవ్వచ్చు కదా. సమానంగా ఆస్తులు ఇవ్వటం మొదలెడితే కదా వరకట్నం సమస్య పోతుంది, అప్పటిదాకా పోతుంది. అది పిల్లలకి తిండి విషయంలో వివక్ష, చదువు విషయంలో వివక్ష, ఆస్తి విషయంలో వివక్ష, ఇవన్నీ ఇంకా సమాజంలో లేకుండా పోయినాయి అంటారా? ఎంతవరకు సంపాదించాలో కూడా మనకు స్పష్టత ఉండాలి కదా. మనం బాగా బతకడానికి సంపాదించుకోవాలని తప్పడం లేదు. మన పిల్లలు ప్రయోజకులు అయ్యేటట్టు సంపాదించాలి. ప్రయోజకులు అంటే ఏంటి? మనం మన మొదటి సంపాదన ఆస్వాదించి ఎంత ఆనందించినామో అటువంటి ఆనందం మన పిల్లలకు కూడా కలగాలి. అంటే వాళ్ళు సొంతంగా సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి. అంతేగాని మన మీద ఆధారపడేటట్టు బతకడం కాదు. మన తరం కోసం సంపాదించుకోవచ్చు, తర్వాత తరం కోసం సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఎంత చదువుకుంటారంటే అంత చదివించండి, వాళ్ళు సొంతంగా బతికేటట్టు చేయండి. వాళ్ళ మీద తల్లిదండ్రులు ఆధారపడక్కర్లా, తల్లిదండ్రుల మీద వాళ్ళు ఆధారపడక్కర్లా. ఆ విధంగా ఒక స్వేచ్ఛగా స్వతంత్రంగా పెరిగేటట్టు మన పిల్లల్ని చేయటమే ప్రేమ. అంటే సెల్ ఫోన్లు కొనియటం కాదు, మోటార్ సైకిల్ కొనియటం కాదు, ఆస్తులు గుట్టలు గుట్టలు పోగేసి ఇవ్వడం కాదు, డబ్బులు మూటలేయడం కాదు. మన పిల్లలు తమ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా స్వతంత్రంగా ఎదుర్కొని నిలబడగలగడం నేర్పడమే నిజమైన ప్రేమ. అంటే ఎంతమంది తల్లిదండ్రులకి తెలుసు, అలాంటప్పుడు ఆడపిల్ల మగపిల్లడ తేడా ఏముంది? ప్రకృతిలో ఉన్న తేడాలవి. ఈ తేడాలను సరిచేయాలనుకోకూడదు. ప్రకృతిలో ఉన్న తేడాలు అవసరం. ప్రకృతిలో ఉన్న తేడాలు ప్రకృతి ముందుకు నడవడానికి తోడ్పడతాయి. స్త్రీ పురుషులు అనే తేడాలు సహజమైన తేడాలు. ఈ తేడాలు మానవ జాతి నిర్మాణానికి ఉపయోగపడే తేడాలు. మనుషుల మధ్య లైంగికత్వం కానీ, ప్రేమ, ఒకరి కోసం నిలబడడం, స్నేహం, అభిమానం, ఇవన్నీ కూడా జాతి జీవనానికి ఉపయోగపడేవి. వాటిని అలా చూడాలి కానీ డామినేషన్, నాకంటే నువ్వు తక్కువ అనే ధోరణి కరెక్ట్ కాదు. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా వచ్చింది, ఆడపిల్లల్ని ఎలా చూడకూడదో, ఎలా వంటింటి కట్టేయకూడదో తెలియజెప్పినటువంటి సినిమా అది. అలాగే ఆడపిల్లలు అద్భుతాలు ఎట్లా సాధిస్తారు అనే అననుకూల పరిస్థితుల్లో అనేది మనకు తెలియాలి అంటే, టారెట్ సిండ్రోమ్ అనేది జబ్బున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఎలా నిలదొక్కుని టీచర్గా మారి అడమెంట్గా ఉండే విద్యార్థులను ఎట్లా మార్చిందో తెలియాలంటే రాణి ముఖర్జీ నటించినటువంటి హిచ్కే అనే సినిమా చూడాలి. అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, చూడాల్సింది అలాంటివి. మన ఇంట్లో నుంచి మొదలు కావాలి అలాంటి సరైన సరైన అలవాట్లు పెరగడానికి మన ఇల్లే ప్రోత్సహించాలా. బయటకు వస్తే ఆ పని స్కూలు కాలేజీ కొనసాగించాలా. ఇక్కడ కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ ఆడపిల్లని మగపిల్లని సమానంగా చూడటానికి కావాల్సిన భావజాలాన్ని ఎక్కడ ఎక్కిస్తున్నాం? సిలబస్సో సిలబస్ అని మొత్తుకుంటున్నాం. సిలబస్లో మార్కులు రావాలా, ర్యాంకులు రావాలా?
మార్కులు ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత అదే పరీక్ష పెడితే ఫెయిల్ అవుతారు. గ్రహించడం, నిలవబెట్టుకోవడం, గుర్తుకొని పరీక్షల్లో ఎక్కడం నేర్పిస్తున్నాం, కానీ సరిగా ఆలోచించటం మన విద్యలో ఎక్కడ నేర్పిస్తున్నాం, సరిగా ఊహించడం ఎక్కడ నేర్పిస్తున్నాం, సరిగా ఆలోచించడం నేర్పించకుండా ఆడపిల్లలు మగపిల్లలు సమానమనే భావజాలాన్ని మనం ఎట్టెక్కించగలం. కాబట్టి విద్యాలయాల్లో నిత్యము జెండర్ సెన్సిటైజేషన్, ఈక్వాలిటీ గురించి భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తికి అనుగుణంగా స్త్రీ అయినా పురుషుడైనా సమానమనే అనే ధోరణి, స్వేచ్ఛ స్వతంత్రం అనే ధోరణి పెంచి పోషించడం విద్యాలయాల బాధ్యత తీసుకోవాలా? ఆ బాధ్యత తీసుకోకుండా ఉన్న విద్యాలయాలు ఏ విధంగా స్త్రీని సమానంగా చూడటానికి తోడ్పాటిస్తాయి? నేను ఒక మెడికల్ కాలేజీని అడిగా, కలకత్తాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇన్సిడెంట్ మీద మీ పిల్లల్ని చైతన్యవంతులు చేయడానికి సెమినార్ పెడతాం అనుమతిస్తారని అడిగా. భయపడ్డాడు ఆయన, మాకెందుకు సార్ ఇవన్నీ, ఏదో పిల్లలకు చదువు చెప్పుకొని పరీక్షలు పాస్ అయితే చాలు అని అన్నాడంటే, ఇన్స్టిట్యూషన్ యజమానులు ఈ వ్యవస్థ ఎంత భయపడతా ఉంది, ఈ పిల్లల గురించి కదా మాట్లాడేది, వాళ్ళందరూ చైతన్యవంతులు కావాల్సిన అవసరం లేదా? చైతన్యవంతులేని జనం ప్రశ్నించడం మొదలు పెడతారు, ప్రశ్నించడం మొదలుపెట్టిన జనం అందరినీ ప్రశ్నిస్తారు, అమ్మ నాన్నలను ప్రశ్నిస్తారు, ఉపాధ్యాయులను ప్రశ్నిస్తారు, లెక్చరర్లను ప్రశ్నిస్తారు, ప్రొఫెసర్లను ప్రశ్నిస్తారు, పరిపాలించేటోళ్ళని ప్రశ్నిస్తారు, ఈ వ్యవస్థనే ప్రశ్నిస్తారు. ప్రశ్నే నచ్చదు వీళ్ళకి, అందుకనే ప్రశ్నించి జనం ఉండకూడదంటే స్త్రీలను అలానే అణిగిమణిగునేటట్టు చేయాలి అనే భావజాలం సమాజంలో పాతుకుపోయింది. దానికి అనుగుణంగానే సినిమాలు కూడా తయారవుతాయి. అర్జున్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది, చాలా దురుసుగా ఉంటాడు అర్జున్ రెడ్డి, ఎప్పుడు తాగుతూ ఉంటాడు, పిచ్చి పిచ్చి గడ్డం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, మందులకు బానిస. అతను ఒక అమ్మాయిని ప్రేమించినాడంటే క్లాస్ రూమ్లోకి వచ్చి డైరెక్ట్గా చేపట్టుకొని లాక్కొని పోతాడు. ఆడి వస్తువా ఆమె ఏమన్నా లాక్కొని పోవడానికి? ఈ సినిమాని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు, విపరీతంగా చూశారు. పిచ్చ పిచ్చగా ఆడింది, హిందీలోకి తీసుకెళ్తే హిందీలో కూడా అట్లా ఆడింది. ఏం కల్చర్ డెవలప్ చేస్తున్నామండి? ఇదిగాడి ప్రేమ విఫలమవుతుంది, ప్రేమ విఫలమైతే సారాయి తాగడం ఎక్కువవుతుంది, మందులు తినటం ఎక్కువవుతుంది. మందులు తిని సారాయి తాగి ఒక ఆపరేషన్ చేస్తాడు, మధ్యలో కింద పడిపోతే ఆపరేషన్ నర్సు పూర్తి చేస్తే ఏమంటే, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ దేశంలో ఉండే ఏ వ్యక్తి అయినా తమకు దగ్గరగా ఉండే తల్లో తండ్రో మరొకరికో ఆపరేషన్ చేయాల్సి వస్తే సారాయి తాగి మందులు తాగి ఆపరేషన్ చేస్తానని ఒప్పుకుంటారా? ఆడు మధ్యలో కింద పడిపోతే నర్సు పూర్తి చేయడానికి ఒప్పుకుంటారా? ఇంకెందుకు ఈ పనికిమాల సినిమాల్లో ఈ అన్ని అంశాలు చూపిస్తారు? జనమందరూ అట్లా ఉన్నారు కాబట్టి మేము చూపించామంటారు సినిమాలు తీసేటోళ్ళు. మీరు ఇటు తీశారు కాబట్టి వాళ్ళు అట్ట తయారైనారేమో, ఒకరి మీద ఒకరు నెపమేసుకోవడం తప్పితే ఏ అద్భుతమైన విలువలు చూపించడానికి ఇలాంటి సినిమాలు తీస్తారు? అద్భుతమైన సినిమాలు లేకనా ఉన్నాయి. ఆ కన్సెప్షన్ జనంలోకి, ఆ విలువలు నేర్పడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయమో. కాబట్టి ఇల్లు మొదటి ప్రయత్నం, స్కూలు కాలేజీ రెండో ప్రయత్నం, సమాజం మొత్తం మూడో ప్రయత్నం. ఈ మూడు చోట్ల కూడా పురుషాధిక భావజాలం తగ్గాలి, స్త్రీలను సమానంగా చూడాలి అనే భావజాలం నిరంతరము తలలో ఎక్కిస్తే తప్ప మన ఆడపిల్లలకి భద్రత ఉండదు. దీన్ని మాట్లాడటం మానేసి మనం కేవలం పనిచేసే చోట్ల భద్రతలు, బలమైన చట్టాలు, ఉరిదీయటాలు, ఎన్కౌంటర్ దీయటాల గురించి మాట్లాడితే ఈ సమస్యలు పునరావృతం కాకుండా ఆగవు అనేది నేను బలంగా భావిస్తున్నా.